नेल्लूरु जिल्ला जलदंकी पेद्द चेरुवु वद्द सोमवारं रात्रि उद्रिक्त वातावरणं नेलकोंदे। मूडु रोजुलुगा चेरुवुलोनी ग्रावेल मट्टिनी भारी प्रोक्लेन्लतो तव्वि भारी टिप्पर लारीलो कावलिकी तरलिस्तुन्नारु। दींतो जलदंकी ग्रामस्थुलु सोमवारं रात्रि चेरुवु वद्दकु वेल्लि तरलिस्तुन्न प्रोक्लेन्लनु टिप्पर लारीलनु अड्डुकुन्नारु। अक्कडि नुंचि नीटिपारुदल शाख एईकि फोन चेशारु। चाला समयानिकि एई अक्कडिकि चेरुकुन्नारु। चेरुवुलो अनुमतुलु उन्नायनि आमे ग्रामस्थुलकु तेलिपारु। दींतो एंत अनुमतुलु इच्चारु, एंत तव्वारु, अनुमतुलु उंटे రాతులు ఎలా గ్రావెల్ తరలిస్తారని ఏఈని ప్రశ్నించారు। దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది। జలదంకి రైతులు వారి పొలాల్లో మట్టిని కూడా తరలించుకోవాలంటే అనుమతులు తీసుకోవాలన్న అధికారులు చెరువుల మట్టి మాఫియాకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు। ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టి పేరుతో అనుమతులు తీసుకొని గ్రావెల్ ను లేవట్లకు తరలిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు। మాఫియాతో అధికారులు చేతులు కలిపారని ఆరోపించారు। జలదంకి చెరువులో గ్రావెల్ తరలిస్తే ఒప్పుకునేది లేదని గ్రామస్థులు తేల్చి చెప్పారు। పర్మిషన్ ఉన్న బొల్లు తీసుకోబండి, పర్మిషన్ లేని స్టేషన్ లో పెట్టననే కదా మేడం నేను చెప్పింది। మేడం మేడం మేము మాట్లాడాం కదా మేడం మీతోటి, అది మేడం మేమేం చెప్పాం మేడం నీకు, పర్మిషన్ ఉన్న బొల్లు తీసుకోబోండి, పర్మిషన్ లేని బొల్లు స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయండి మేడం అని చెప్పాం మీకు। అదే మేడం అన్ని స్టేషన్ లో పెడతాము, మీరు మార్నింగ్ వచ్చి మీరు పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి ఏ పర్మిషన్ ఉంటే అవి పంపించి మిగతా మీరు ఏ యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకుంటాం, అది మా ఉద్యోగం। కానీ మా కాగితమే అడుగును పెట్టి మేము ట్రాక్టర్ వాళ్ళు 30 మంది జల్లింకులలో ఉన్నాం, అయినా కానీ మాకు ఇప్పుడు ఇంటికాడే ఉన్నాయి బళ్ళు, ఏదైనా ఇంటికి తోలుకోవాలన్నా కానీ ఒక టిప్పు కూడా మెమ్మర్ మెడ కాకపోతే మీకు పర్మిషన్ చెరులో పర్మిషన్ తెచ్చుకుంటేనే బళ్ళు పోండి, లేకపోతే పోయేదానికి లేదనింది। సరే చాలల్లో మట్టి తోలుకుంటే అట్ట కూడా ఆపారు, అట్ట కూడా ఆపిన దానికి పంచాయతీ పర్మిషన్ తీసుకొని చాలల్లో దాన్ని తోలుకోవాలన్నారు, కానీ ఇప్పుడు మేము వచ్చి రైతులందరూ వచ్చి ఆపాము బళ్ళు, మాకు న్యాయం చేయండి। మామూలుగా ఈ పంచాయతీలో ఒక ఇళ్ళకి మట్టి తోలుకోవాలన్నా లేదు ఎక్కడన్నా ఏదన్నా పేదవాళ్ళు కొంచెం కొద్ది గొప్ప ఏదో 10 టిప్పులు 20 టిప్పులు ఉంటాయి అంతవరకే వాళ్ళు వాళ్ళు తోలుకోవాలంటే పర్మిషన్ కావాలంటుంటారు। ఈ మాదిరి లారీలతో తోలుతూ ఉండరు, చెరువులో రోడ్డు వేసేసారు, రేపు పొద్దున వర్షం పడి ఆ నీళ్లు రోడ్డు దాటి రావాలంటే ఎట్లా, రోడ్డు వేసి అంత పర్మిషన్ ఇస్తారా? ఇక్కడ లారీలతో టిప్పర్లు తెచ్చింది ఎంతకు పర్మిషన్ తెచ్చారు, ఎంత తోలుతున్నారు, రేత్రి పొగులు తోలుతూనే ఉన్నారు। దీని గురించి అధికారులు స్పందించి గట్టిగా చర్య తీసుకొని మా గ్రామానికి న్యాయం చేయాల్సిందిగా, మా చెరువులో మట్టి అంతా కావాలకు తోలుతున్నారు, అది తోలనీయకుండా ఆపేసేటట్టు మా ఊరిది మేమే తోలుకుంటాం మా ఊరికి అంతవరకు। మాఫియా జరుగుతుంది, ఇక్కడి నుంచి కావలకి తరలిస్తున్నారు, పర్మిషన్ ఇచ్చామంటున్నారు, పర్మిషన్లు లేకుండా వెహికల్స్ తోలుతూ ఉంటారు। దీని మీద గ్రామస్తులు అందరం కలిసి నేను పెద్ద కాపుల లెక్కలో గ్రామస్తులు అందరం కలిపి ఆపాం రైతుల పాలన, దీనికి అందరం స్పందించి అధికారులు మాకు న్యాయం చేయాలి। ఊళ్ళోకి కనీసం ట్రాక్టర్ మట్టి తోలుకోవాలన్నా ఇంటి లెవెల్కి కానీ దేనికైనా బేస్మెంటాలకి వాళ్ళు పర్మిషన్ కావాలంటారు, వీళ్ళకి ఎట్ట పర్మిషన్ ఇచ్చారు మాకు తెలియాలా, మాకు అధికారులు వచ్చి సమాధానం చెప్పాలా దీని మీద। కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంచనం। 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు। సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం। జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన, జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష,
ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు అడ్మిషన్లు జరుగుచున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి